ఘనమైనవి నీ కార్యములు నాయనలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా అనుదినమే నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినమే నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నాయనలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము నాలో నా వెలిగిన రవి కిరణము యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము దేవునికి స్తోత్రం. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్రయకరంగా వెళదాం. ఆది కాండము 30:43 చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడు అయినో చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే యాకోబు గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యాకోబు అధికముగా కాదు అత్యధికముగా దీవించబడ్డాడు అని వ్రాయబడి ఉన్నది. ఈ ఉపవాస ప్రార్థన ఈరోజు ముగింపు, కానీ వాస్తవముగా ఈరోజు ముగింపు కాదు, ఈరోజు నుండి మీకు దీవెన ప్రారంభమవుతుంది. ఆమేన్ హల్లెలూయా. మీరు ముగిస్తున్నారు, కానీ దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఏంటంటే అభివృద్ధిని ప్రారంభించబోతున్నాడు, ఆశీర్వాదాన్ని ప్రారంభించబోతున్నాడు, ఘనతను ప్రారంభించబోతున్నాడు, సంతోషం ప్రారంభించబోతున్నాడు. మీ జీవితాల్లో మీ కుటుంబాలలో ఏ దీవెనైతే ఆగిపోయింది నీ కళ్ళతో చూడలేకపోతున్నావో ఇక నుండి ఆ దీవెన దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈరోజు కూడా ఇప్పటి వరకు వాక్యాలు విని దైవజనులు చెప్పిన వాక్యాలు విని మీ జీవితాలను సరిచేసుకున్నారు, మంచిదే. ఈరోజు కూడా వాక్యాన్ని విని కొంచెం సరి చేసుకుంటే నిశ్చయముగా ఈరోజు నుండి మీ అభివృద్ధి ప్రారంభమవుతుంది, మీ ఆశీర్వాదము ఘనత ప్రారంభమవుతుంది. అధికముగా కాదు, దేవుడు అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా. అలాగే యాకోబును కూడా దేవుడు ఎలా దీవించాడంట, అధికముగా కాదు అత్యధికముగా. అలాగే ఇక నుండి దేవుడు ఈ సంఘాన్ని సంఘబిడ్డలైన మిమ్మలను అత్యధికంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయ. ఏంటి సందర్భం అంటే అబ్రహము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు నాకు ఇద్దరు కుమారుడు, పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడు యాకోబు. చాలా జాగ్రత్త గమనించాలి. ఒకరోజు ఇస్సాకు బాగా వృద్ధాఫ్యలు ఉన్నాడు, కళ్ళు కనిపించట్లే, పెద్దోడైపోయాడు, పెద్ద వయసు. అప్పుడు ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నాయనా పెద్దోడా, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నీవు అరణ్యములోకి వెళ్ళి వేటాడి ఆ వేట మాంసం తీసుకొచ్చి నాకు భోజనం వండి భోజనం పెట్టు, భోజనం చేసి నిండారా నేను దీవించి చనిపోతానయ్యా అని చెప్పాడు. ఆ మాటలు ఇస్సాకు పెద్ద కుమారుడు ఏశావుతో చెప్పేటప్పుడు రిబ్కా భార్య, ఇస్సాకు భార్య రిబ్కా విన్నది. విని ఆశీర్వాదాలన్నీ పెద్దోడికి వెళ్ళిపోతే నా ముద్దులు కొడుకు యాకోబు సంగతి ఏంటి, ఈ విధమ చేతనైనా ఆశీర్వాదాలన్నీ నా చిన్న కుమారుడు యాకోబుకే రావాలి అని తీర్మానం చేసుకుంది. యాకోబుని పిలిచింది, అన్ని విషయాలు చెప్పింది. త్వరగా మందలోకి వెళ్ళి ఓ మేకపిల్లని తీసుకురమ్మంది. తీసుకుని వచ్చాడు, క్రువ్వినటువంటి మేకలను తీసుకొచ్చాడు, మేకపిల్లని త్వర త్వరగా కోసి సిద్ధపరిచి ఇచ్చాడు. చక్కగా భోజనం చేసి యాకోబుకి ఇచ్చి పంపించింది, యాకోబు నువ్వు వెళ్ళు, నేనే పెద్ద కుమారుడు అని చెప్పు, మీ నాన్న కళ్ళు కనపడవు, భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకొచ్చుకో పో అని పంపించింది. అలాగే వెళ్ళాడు, పెద్ద కుమారుడు అని చెప్పాడు. పెద్ద కుమారుడు వస్త్రాలు వేసుకుని వెళ్ళాడు, భోజనం పెట్టాడు, ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాడు. అయిపోయింది. ఇప్పుడు పెద్దోడు వచ్చాడు భోజనం వండుకొని, వచ్చి నానా లే భోంచే, కొంచెం ఆలస్యమైంది నానా, క్షమించు, భోంచే లే నన్ను ఆశీర్వదించు అన్నాడు. అనంగలు ఇస్సాకు అంటాడు, ఎవడూరా నువ్వు అంటున్నాడు. నానా నేను పెద్దోడిని, నీ పెద్ద కొడుకుని, నాకు భోజనం తీసుకురమ్మని చెప్పి దీవిస్తానని చెప్పే అనంగల్ని ఇస్సాకు అర్థమైపోయింది. రే పెద్దోడా, ఇప్పుడే యాకోబుగాడు వచ్చి మీ తమ్ముడు వాడొచ్చి నన్ను మోసం చేసి నేను పెద్దోడిని చెప్పి భోజనం పెట్టి ఆశీర్వాదాలన్నీ తీసుకుని వెళ్ళాడయ్యా, ఇక నా దగ్గర శాపల దెబ్బ ఆశీర్వాదాలు ఇవ్వయ్యా అని ఇస్సాకు ఏడ్చాడు. అప్పుడు ఏశావు నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది, వచ్చి ఈడు బ్రతకూడదు, ఈడు చంపాలి, ఆల్రెడీ మోసం చేసి నా జ్యేష్ఠత్వ హక్కును తీసుకున్నాడు, ఇప్పుడు ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాడు, ఈడు బ్రతకూడదు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు అతని యొక్క ఆ ఫీలింగ్స్ గమనించినటువంటి రిబ్కా వెంటనే యాకోబుని పిలిచి చెప్తుంది, యాకోబు మీ అన్న నేను చంపాలనుకుంటున్నాడు, త్వరగా బయలుదేరి హారానులో ఉన్నటువంటి మీ మేనమామ దగ్గరికి వెళ్ళు, లాబాన్ దగ్గరికి వెళ్ళు, మీ అన్న కోపము చల్లారిన తరువాత నేను ఇక్కడ పిలిపిస్తాను, వెళ్ళు నాయన. త్వరగా పంపించింది, చేతికర్ర తీసుకొని బట్టలు తీసుకొని త్వరగా బయలుదేరి యాకోబు మేనమామ లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లాబాను, లాభం లేకుండా ఏ పని కూడా చేయడు, ఆ పేరే లాభాను, అల్లుడే 5 ఆకులు చదివితే మోసం చేయడంలో మామ 10 ఆకులు చదివినోడు, మామూలుడు కాదు మేనమామ. అయితే అక్కడికి రాగా నాకు వెళ్ళగానే అల్లుడా అబ్బా రాకరాక వచ్చావు అల్లుడా, నేను చూడంగా నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడా అన్నాడు. 2 రోజులు బాగానే పెట్టాడు. 3 రోజు అన్నాడు, అల్లుడా ఊరికి కూర్చోటం ఎందుకు అల్లుడా, యాడి నుంచి వచ్చింది మనకి, ఓ నువ్వు కూడా ఊరికేం గాయొద్దులే, గొర్రెలు గాయి జీతం ఇస్తాను అన్నాడు. 20 సంవత్సరాలు గొర్రెలు కాపించాడు, కాపించి 10 సార్లు జీతం మార్చాడు, పెద్దగా ఇచ్చింది ఏమి లేదు. ఏదన్నా గొర్రె చచ్చిపోయినప్పుడు రే నువ్వు సరిగ్గా చూసుకోవాలా అందుకనే చచ్చిపోయింది అని చెప్పేసి జీతం కట్ చేసేవాడు, కట్ జీతం కట్ చేసేవాడు. ఈ విధంగా చిన్న కూతుర్ని ప్రేమిస్తే జబ్బు కలది, పెద్ద కూతురు నుంచి పెళ్లి చేశాడు. మా ఏరియా మా సాంప్రదాయం ఏంటంటే పెద్ద అమ్మాయి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయి కాకూడదు, ఇప్పుడు అదే చేస్తున్నారు వీళ్ళు కూడా అని ఏం చేశాడు, చిన్న అమ్మాయిని అడిగితే జబ్బు కలది పెద్ద అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు చీకట్లో తెలియకుండానే. మొత్తం మీద తర్వాత తెలుసుకుంటే ఏది మామ మోసం చేసావంటే, లేదులే అల్లుడా మా ప్రాంతంలో పెద్ద అమ్మాయి కాకుండా చిన్న అమ్మాయి కాకూడదు అందుకని అలా చేసేలే, కొంతకాలం మరలా గొర్రెలు కాస్తే చిన్నమ్మని కూడా ఇస్తా అన్నాడు. అప్పుడు ఇద్దరు కూతుర్ని చేశాడు, సంపాదించుకుంది ఏమి లేదు. కానీ ఒకరోజు ఏడుస్తూ ఉంటే దేవుడు ఆలోచన చెప్పాడు, యాకోబు బాధపడగాక నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తా, ఇలా చేసుకో అని ఒక ఆలోచన చెప్పాడు. ఆలోచన ప్రకారం యాకోబు నడిచాడు, బాగా దీవించబడ్డాడు, అత్యధికంగా దీవించబడ్డాడు. వాళ్ళ మామకి వ్యసనంగా ఉన్నది, ఈడు చేతి కర్రతో వచ్చాడు, కట్టుబట్టలతో వచ్చాడు, ఇక్కడ నాకన్నా బాగా అభివృద్ధి చెందాడు, కనుక వీడిని కొట్టి తిట్టి మొత్తం మీద మరల ఆస్తి మొత్తము తీసుకోవాలి అని అనుకున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు లాబాను. అప్పుడు దేవుడు యాకోబుతో కలలో మాట్లాడి, మీ మామ లాబానుకి చెప్పకుండా త్వరగా నీ ఆస్తులను నీ భార్యలను నీ పిల్లలను తీసుకుని త్వరగా బయలుదేరి వెళ్ళిపోని చెప్పాడు. అప్పుడు యాకోబు తన ఇద్దరు భార్యలను పిల్లలను దాసులను దాసురాణులను
తన యొక్క ఆస్తిని ఒంటెలు కానీ గాడిదలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఎద్దులు కానీ వాటన్నిటిని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. యబ్బోకు అనే రేవు దగ్గరికి వచ్చిన తర్వాత యాకోబుకు ఒక డౌట్ వచ్చింది. నేను 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్యని మోసం చేసి వెళ్ళాను కదా, ఇప్పుడు నేను మా అన్నయ్య వాళ్ళ ఊరిలో ఉండని వెళ్ళాలి, ఏంటి పరిస్థితి, అడిగి నా మీద కోపం ఉందా లేదా ఏ విషయం తెలుసుకోవాలని కొందరు మనుషులను పంపించాడు. మీరు వెళ్ళి చెప్పండి, ఎవండి యేసావు గారు 20 సంవత్సరాల తర్వాత మీ తమ్ముడు యాకోబు తిరిగి వస్తున్నాడు అని, మీరు వెళ్ళి చెప్పండి మా అన్న యేసావు ఏమంటాడో వచ్చి నాకు చెప్పండి అని కొందరు మనుషులను పంపించాడు యాకోబు. వీళ్ళు వెళ్ళి యేసావుతో చెప్పారు. అప్పుడు యేసావు ఏమంటాడంటే, 20 సంవత్సరాల క్రితం నన్ను మోసం చేసి వెళ్ళినటువంటి వాడు వస్తున్నాడా, రే ఒక 400 మంది కత్తులు తీసుకుండ్రా, వాడంతు చూడాలి, యాకోబు గాడు వాడు భార్యలు కానీ పిల్లలు వాడుకున్నది మొత్తం నాశనం చేయాలి ఈ రోజున, ఒక 400 మంది కత్తులు తీసుకుండ్రా అన్నాడు. ఆ మాట చెప్పగానే యాకోబు పంపించిన మనుషులు భయపడి పరుగు పారిపోయి పరుగు పరుగు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి యాకోబు గారు 20 సంవత్సరాలైనా మీ అన్న కోపము చల్లారలేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 20 సంవత్సరాలని మీ అన్న కోపము చల్లారలా, 400 మందిని తీసుకుని కొత్తలు తీసుకుని వస్తున్నాడు అని చెప్పగానే యాకోబు భయపడి అన్నకి ముందుగా ఆ ఆస్తిలో కొంచెం ముందు కానుక పంపించాడు. కానుక అంటే కొన్ని గొర్రెలు కొన్ని మేకలు కొన్ని గొంటెలు కొన్ని గాడిదలు పంపించాడు, అది తీసుకొని అన్న వెళ్ళిపోతాడని. అప్పటికి వెళ్ళకపోతే ఆ ఉన్న ఆస్తిని మళ్ళీ 2 భాగాలు చేశాడు, కానుక ఒకటి మళ్ళీ 2 భాగాలు. ఒక భాగం ముందు పంపిస్తే మా అన్న కానుక తీసుకుంటాడు, ముందు పంపించిన కానుక ఆ భాగాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు, నేను బ్రతుకుతాను నాకు ఒక భాగం మిగిలిద్ది అని చెప్పి అనుకొని ప్లాన్తో కానుక ఒకటి 2 భాగాలు మొత్తం 3 భాగాలు చేశాడు తన ఆస్తిని పంపించాడు. అందరం పంపించేశాడు, భార్యలకు కూడా చెప్పలా మా అన్న వస్తున్నాడు చంపడానికి అని చెప్పకుండా, నాకు కొంచెం చిన్న పని ఉందిలే మీరు బాండిని పంపించాడు, మామూలుడు కాదు పంపించాడా, అందరు వెళ్ళిపోయారా. ఆ రాత్రి యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఉపవాసం ఉన్నాడు, రాత్రి అంతా ఉపవాసం ఉండి ఏడ్చి 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 బాగా ప్రార్థన చేశాడు, బాగా కన్నీళ్లు కార్చాడు, వేదన చెందాడు, ప్రయాసపడ్డాడు, మంచి ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, తన యొక్క పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడు, మంచి ప్రార్థన చేశాడు. యాకోబు ఆ రోజు అలా ప్రార్థన చేయకపోతే ఈరోజు భూమి మీద యూదులు ఇశ్రాయేలులు ఉండేవారు కాదు. అలాంటి ప్రార్థన చేశాడు, గొప్ప ప్రార్థన చేశాడు. ఆయన ఆ రోజు చేసిన ప్రార్థనను బట్టి ఆయనకు ఆ రోజున అక్కడ దేవదూత వచ్చాడు, వచ్చి 7 రకాల దీవెనలు ఇచ్చెళ్ళాడు యాకోబుకి. చాలా జాగ్రత్తగా గమనించాలి, ఆయన చేసిన ప్రార్థన దేవుడికి నచ్చింది, దేవదూతను పంపాడు లేదా దేవుడే వచ్చాడు, 7 రకాల దీవెనలు ఇచ్చి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే దీవించి వెళ్ళిన తర్వాత అన్న 400 మంది తీసుకుని కత్తులు తీసుకుని వచ్చాడు. తమ్ముడిని చూడగానే కత్తులు ఆడ పడేసి పరుగు పరుగు వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, తమ్ముడా ఎంతకాలమై నిన్ను చూశానని చెప్పేసి ఒకరినొకరు కౌగులించుకుని ఏడ్చుకున్నారు. ఏ దారిని వచ్చాడు అన్న అదే దారిన తిరిగి వెళ్ళిపోయాడు, తమ్ముడికి కీడు కానీ హాని కానీ ఏమి చేయలే. అంటే ఈలోపే ఈలోగానే దేవుడు వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు కదా, అలా ఆశీర్వదించిన తర్వాత ఇన్ని రకాల దీవెనలు వచ్చినట్టు 7 రకాల దీవెనలు వచ్చాయి. అవేంటంటే, ఒకటి యాకోబు బాగా దుఃఖంతో ఉపవాసం ప్రార్థన చేశాడు కదా, ఇప్పుడు అన్న వచ్చి ముద్దు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడు కదా, ఏం చేయకుండా దుఃఖం ఏమైంది, సంతోషంగా మార్చబడింది, అది ఒక దీవెన. కన్నేళ్లతో రాత్రి అంతా ఉపవాసం ఉండి ఏడ్చాడు కదా, ఇప్పుడు అన్న వచ్చి క్షేమం కాముకి వెళ్ళిపోయాడు కదా, తమ్ముడు నీ ఆస్తి నాకెందుకు రా, కష్టపడి సంపాదించుకున్నావు, నీది నువ్వు ఉంచుకో నాకు అవసరం లేదులే, నాకు సాలినంత ఉందిలే అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు కన్నీరు ఏమైనాయి, నాట్యంగా మార్చబడ్డాయి. ఒకటి దుఃఖము సంతోషంగా మార్చబడింది, కన్నీరు నాట్యంగా మార్చబడింది. భయముతో గడ్డగడ్డ ఉనిగిపోతున్నాడు కదా, అన్న వచ్చి ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు భయం ఏమైపోయింది, మళ్ళీ భయం ఉందా, ఇక భయం పోయి ధైర్యం వచ్చింది. ఇప్పుడు అది 3వ దీవెన, భయం పోయింది ధైర్యం వచ్చింది. అప్పుడు వరకు వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిద్ది, భయంకరమైనటువంటి పరిస్థితి కదా, ఇప్పుడు అసమాధానం పోయి ఏమొచ్చింది, ఇద్దరి మధ్యలో సమాధానం వచ్చింది, అది 4వ దీవెన. 5వది ఇంకొక విషయం ఏంటంటే, అన్న కత్తులు తీసుకుని వస్తున్నాడంటే ఆశీర్వాదం వస్తుందా శాపం వస్తుందా, ఇప్పుడు శాపం వస్తుంది. ఇప్పుడు శాపం ఏమైంది, అక్కడ దీవెనకరంగా మార్చబడింది, ఆశ్చర్యకరంగా మార్చబడింది. 5వ దీవెన. 6వది చంపటానికి వస్తున్నారు అంటే మరణం వచ్చినట్టేగా, మరణం వస్తుంది. 6వది మరణం వచ్చింది, మరణం వచ్చింది కానీ అదేమైంది, తప్పిపోయింది, మరణము జీవముగా మార్చబడింది, జీవము పెంచబడింది. అక్కడతో ఆగిపోవాలి జీవం, కానీ జీవము పెంచబడింది, అది 6వ దీవెన. 7వదిగా అన్న శత్రువులాగా వచ్చాడు కదా, ఏమయ్యాడు ఇప్పుడు,
మిత్రుగా మారాడు. మొత్తం ఏడు ఎన్ని దీవెనలు? ఏడు దీవెనలు. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన ఉపవాస ప్రార్థన ముగించాడు, ఏడు దీవెనలు ప్రారంభమయ్యాయి. ప్రజలాడు హల్లెలూయ. మోషే ఉపవాస ప్రార్థన ఈ రోజుతో మీరు ముగిస్తున్నారు. ఈ రోజు నుండి ఏడు దీవెనలు ప్రారంభమవుతుంది, మీ కుటుంబ అక్షరాల జరుగుతాయి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలకూడదు దేవునామ మాట. ఆమే. చెప్పాలి గట్టిగా హల్లెలూయ హల్లెలూయ. అక్షరాలు ఇవి జరుగుతాయి, గుర్తుపెట్టుకో. అక్షరాలు జరుగుతాయి, నమ్మంతే. సంఘములు అలా జరగబోతున్నాయి. దేవుడు అలా మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఏడు రకాల దీవెనలు. అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముగించాడు, దీవెన స్టార్ట్ అయింది. వెంటనే దీవెనలు వచ్చేసినాయి. ప్రార్థన ముగిస్తున్నారు. రేపు వచ్చే సంవత్సరం కాదు, ఈ రోజు నుండి దీవెనలు మీకు ప్రారంభమవుతున్నాయి. ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ. అయితే యాకోబు చాలా గొప్ప ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన అంటే, ఆయన ప్రార్థన చేస్తే దేవదూత దిగివచ్చి మాట్లాడాడంట, లేదా దేవుడే దిగివచ్చి మాట్లాడాడు ప్రార్థన చేస్తే. మనవాళ్ళు కొందరు ప్రార్థన చేస్తారు, ఎంత ప్రార్థన చేసినా ఒక కల కానీ, ఒక దర్శనం కానీ, ఒక లోపల ఒక సమాధానం కానీ అసలు ఏమనిపించదు. అంటే అర్థమేంటి? దేవునికి నచ్చిన ప్రార్థన చేయటం లేదని అర్థం. ప్రార్థన చేస్తే దేవుడు దిగివచ్చి మాట్లాడాలి, అది ప్రార్థన. దేవుని మహాకృపను బట్టి నేను ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేస్తే ప్రభు వచ్చి మాట్లాడతాడు. రోజు ప్రభు ప్రతిరోజు నాతో మాట్లాడతాడు, కలలో కానీ దర్శనంలో కానీ కంపల్సరీ ప్రభు నాతో మాట్లాడతాడు. సేవ విషయాలు చాలా విషయాలు చెప్తాడు. నేను ఎక్కడికి వెళుతున్నా, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అన్ని విషయాలు ముందే నాకు బయలుపరుస్తాడు. ఇలా వెళ్ళాలి, ఇలా చేసుకో, ఇలా చేసుకో, ఏం చెప్పాలి వాక్యం, అక్కడ ఏం చెప్పకూడదు, చాలా విషయాలు చెప్తాడు. ఇలా ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చి మాట్లాడాలి, అలా చేయాలి ప్రార్థన. యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చి మాట్లాడాడంట. యాకోబులాగా చేయాలి ప్రార్థన. ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ. యాకోబు ప్రార్థన చేస్తే దేవదూత వచ్చాడు. దేవదూతను యాకోబు అంట ఇలా ఎలా ఎలా పట్టుకున్నాడంట, గట్టిగా కౌగులించుకున్నాడంట, గట్టిగా పట్టుకున్నాడంట. పట్టుకుంటే తెల్లవారుచున్నది, దేవదూత అంటాడు, తెల్లవారుచుంది, యాకోబు నేను వెళ్ళిపోవాలి, నన్ను విడిచిపెట్టు అంటాడు. అంటే యాకోబు ఏమంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడువును అంటున్నాడు. గమనించాలి. ఏమండి, ఒక తెలియక ఒక విషయం అడుగుతాను, అంటే నాకు తెలుసులే, మీకు తెలుసులేదని అడుగుతున్నాను. గమనించండి, యాకోబు పట్టుకుంటే దేవదూత వెళ్ళలేకపోతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు బలవంతులు అంటావు? మీరు ఆగండి పాస్టర్ గారు. ఎవరు బలవంతులు అంటారు? యాకోబు పట్టుకుంటే దేవదూత వెళ్ళలేకపోతున్నాడంట. ఎవరు బలవంతులు? యాకోబు బలవంతుడు కదా, అదే మాట మీద ఉండండి. యాకోబు ఏమన్నాడు, 20 సంవత్సరాలు నేను గొర్రెలు కాశాను, మంచుకి ఎండకి మంచుకి నా తల నానిపోయింది, ఎండకి బాగా మనోడు ఎండిపోయాడు, నా బలము క్షీణించిపోయింది అన్నాడు కదా. ఇంకా ఏడంది బలము? సరే బలం ఉందనుకో, బలం ఉందనుకో, దేవదూతను పట్టుకునే బలం ఉంది ఆయన దగ్గర. ప్రపంచంలో ఎవరైనా దేవదూతను పట్టుకుని ఆపినట్టుగా ఉంది? అసలు ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ పట్టుకున్నా దేవదూతను ఆపలేరు. దేవదూతలకు ఇచ్చిన శక్తి వేరు, అవి ఆత్మలు, కంటికి కనపడ అసలు దొరకవు. ఒక్క దేవదూత ఇస్కియా ప్రార్థన చేసి ఒక్క దేవదూత ఎంతమంది చెప్పింది? 185,000 మందని. మామూలు విషయమా? దేవ వచ్చి చంపింది ఏం లేదు, ఆకాశం నుండి జస్ట్ అటు కత్తి ఇస్తుంది అంటే, విసిరాడంతే. దేవదూతకు ఇచ్చిన శక్తి వేరు, బలము వేరు. అలాంటిది అంత శక్తి కలిగిన దేవదూతలను మనిషి పట్టుకోగలడా? పట్టుకోలేడు. కనుక దేవదూతను చేతులు బలముతో కాదు యాకోబు పట్టుకుంది. ప్రపంచంలో ఎవరు ఆపలేరు ప్రార్థన బలముతో. కొట్టుకెట్టి చెప్పట్లో ప్రజలాడు హల్లెలూయ. యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు లేదా దేవదూత వెళ్ళలేకపోతున్నారు. ప్రార్థనతోనే బంధించాడు. వెళ్ళలేకపోతా, నువ్వు ప్రార్థన ఆపితే నేను వెళతా, లేదా నేను వెళ్ళలేను. అట్లా ఏడుస్తున్నాడు, అలా వేదన చెందుతున్నాడు, అలా పశ్చాత్తాపడుతున్నాడు, అలా కన్నీరు గారుస్తున్నాడు, అలా తీర్మానం చేసుకుంటున్నాడు. రోషముగా ఉంది ప్రార్థన, వైరాగ్యంతో ఉంది ప్రార్థన, వేదనతో ఉంది ప్రార్థన, ఉపవాసంతో ఉన్నది ప్రార్థన. గొప్ప ప్రార్థన చేశాడు, దేవుడు వెళ్ళలేకపోతున్నాడంట. అలా చేయాలి ప్రార్థన. చేతులు బలముతో కాదు యాకోబు ఆపింది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పట్టుకున్న దేవతలు ఆపలేరు. ప్రార్థన బలముతో అంటే ప్రార్థనలో పవర్ ఉన్నది, యాకోబు ప్రార్థనలో శక్తి ఉన్నది. అలా ప్రార్థన చేయాలి. చేస్తే దేవుడు దిగి రావాలి, వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పెళ్ళాలి, లేకపోతే ఇది చేసుకోదు వద్దు అని చెప్పెళ్ళాలి. అలా చేయాలి ప్రార్థన. మన యేసు రక్తం చేత కడగబడిన వారం. యాకోబు యేసు రక్తం చేత కడగబడ్డాడా? లేదు, బాప్తిసం పొందలే ఆయన. యేసు రక్తం చేత కడగబడని యాకోబు ప్రార్థన అంత పవర్ఫుల్గా ఉంటే
ఈ అమూల్యమైన యేసు రక్తము చేత కొనబడినటువంటి కడగబడినటువంటి మన ప్రార్థన ఎలా ఉండాలి? అంతకన్నా పవర్ఫుల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యాకోబు ఎలా చేశాడు ప్రార్థన? కొన్ని విషయాలు నేను ముందు ఉంచుతాను. ఒకటి, యాకోబు ఎలా చేశాడు ప్రార్థన అంటే, యాకోబు ప్రార్థన చేసేటప్పుడు దేవదూత అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. ఏమండి, దేవదూతకి దేవుడికి మన పేర్లు తెలియదా? తెలుసు కదా. మరి ఎందుకు అడిగాడు? దాంట్లో ఒక సీక్రెట్ ఉంది. నీ పేరేంటి అని అడగని యాకోబు ఏమన్నాడు? నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని తన నోటితో తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు అతిక్రమం దాచిపెట్టువాడు, వర్ధిల్లాడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు, కరిగ్రం పొందుతాడు లేదా కృప పొందుతాడు. అది జరిగేది అక్కడ. ఈయన పాపాన్ని ఒప్పించటానికి దేవుడు అక్కడ నీ పేరేంటని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇతను అన్ని విషయాల్లో పర్ఫెక్టు, ఈ ఒక్క విషయంలోనే తప్పు. ఈ ఒక్క పొరపాటే యాకోబులో ఉన్నది. అక్కడ అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అక్కడ మామల్ని మోసం చేశాడు, అలాగే చివరికి భార్య పిల్లల్ని కూడా మోసం చేశాడు. నాకు చిన్న పని ఉందిలే కానీ నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళండి, తర్వాత వస్తాలెప్పు అని. కానీ చెప్పను, భార్యలకు కూడా చెప్పను, చెబితే వాళ్ళు కూడా వెళ్ళరు. 400 మంది తీసుకుని కత్తులు తీసుకొని మన వస్తున్నాడని చెప్తే వెళ్తారా? వెళ్ళు కూడా వెళ్ళరు. ఎవరికైనా ప్రాణం మీద భయం ఉంటుంది కదా. నాకు చిన్న పని ఉంది, మీరు మారిన ఎరకొస్తాలే అని చెప్పి పంపించాడు. ఈయన చివరికి భార్య పిల్లలను మోసం చేశాడు, మామూలుడు కాదు. ఒక్క పాపమే ఉంది ఏంలో, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నిట్లో బాగానే ఉన్నాడు. ఒకటే, ఆ ఒక్క పాపాన్ని కూడా విడిపించడానికి దేవుడు అక్కడ పేరు అడిగాడు. ఆ ఒక్క పాపం విడిచిపెట్టిన తర్వాతనే యాకోబుకి అక్కడ ఆశీర్వాదం స్టార్ట్ అయింది. చాలా జాగ్రత్త గమనించండి. చదవండి, ఆ మాటలు చూపిస్తాను మీకు. ఆది కాండము 32:27. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. చాలు 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 వినండి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఎందుకు అడిగాడు దేవుడు అక్కడ పేరంటే, ఈయన నోటితో తన పాపాన్ని ఒప్పిస్తున్నాడు, నేను మోసగాడిని అని. అయ్యా నేను యాకోబుని, నేను మోసగాడిని అని తన మోసాన్ని అక్కడ ఒప్పుకొని విడిచిపెట్టాడు దేవుని సన్నిధిలో. చాలా జాగ్రత్త గమనించాలి. అలాగే నీవు 40 రోజులు ఉపవాసం ఉన్నా, జీవితకాలం ఉపవాసం ఉన్నా, పాపాన్ని విడిచిపెట్టకపోతే నీ జీవితానికి దీవెన ఉండదు, గుర్తుపెట్టుకో. పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు, ఎంత ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు, ఎంత కానికిచ్చినా ప్రయోజనం లేదు, ఎంత ప్రతిచర్య చేసినా ప్రయోజనం లేదు, ఎంత బైబిల్ చదివిన ప్రయోజనం లేదు, ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. పాపం విడిచిపెట్టకుండా, పాపం విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా ఉపయోగం ఉండదు. పాపం విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ దీవెన వేరు, నీ ఘనత వేరు, నీ ఆశీర్వాదం వేరు, నీ అభివృద్ధి వేరు. నువ్వు ఎక్కడ ఉన్నా గొప్పగా దీవించబడతావు. పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము చాలా ప్రమాదకరమైనది. పాపాన్ని విడిచిపెట్టకపోతే దీవెన పొందలేవు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పాను, మర్చిపోయి ఉంటారు, మరొకసారి గుర్తు చేస్తా. పాపాన్ని విడిచిపెట్టకపోతే ఎంత నష్టమో తెలుసా? పాపము నీలో 10 పాపాలు ఉంటే దేవునికి నీకు మధ్య 10 అడ్డుగోడలు ఉంటాయి. లేదా 10 పాపాలలో 9 పాపాలు విడిచిపెట్టి ఒకటే ఉంచుకున్నావు, సినిమా కానీ సీరియల్ కానీ, పడిపోయింది, ఆలోచనలు పడ్డారు, సినిమా కానీ సీరియల్ కానీ, బూతులు కానీ, అబద్ధాలు కానీ, సాడీలు కానీ, దొంగతనం కానీ, అక్రమ సంబంధాలు కానీ, ఇంకేదైనా, ఇట్ మే బి ఎనీథింగ్, ఏదైనా ఒక్క పాపము నీలో ఉందా, ఇది కూడా పెద్ద పాపమా అన్నట్లుగా చిన్నగా చూద్దాములేని. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, అక్క చెల్లెలకు తెలియకుండా, అన్నదమ్ములకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నావా? ఒక పాపం ఒకటే, యాకోబులో ఉంది కూడా ఒకటే. అది విడిచిపెట్టిన తర్వాత 7 దీవెనలు వచ్చినాయి. అక్కడ పరసంబంధమైన దీవెనలు వచ్చినాయి. అవన్నీ పరసంబంధ దీవెనలు. భూసంబంధ దీవెనలు బాగానే ఉన్నాయి. ఆయనకి అత్యధికంగా దీవించబడి వస్తున్నాడు కదా. ఇప్పుడు ఏమి లేదు, పరసంబంధమైన దీవెన లేదు. సంతోషం పరలోకం నుండి వచ్చే దీవెన, సమాధానం పరలోకం నుండి వచ్చే దీవెన. ఆ 7 రకాల దీవెన భూమి మీద దొరకవు పరలోకం నుండి వచ్చే దీవెనలు. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత పరసంబంధమైన దీవెనలు వచ్చాయి. పరసంబంధమైన 7 దీవెనలు నువ్వు పొందుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఒక పాపమే నీలో ఉన్నదా, ఆ ఒక్క పాపమే దేవునికి నీకు మధ్య అడ్డు గోడగా ఉంటుంది. గోడవతల దేవుడు ఉన్నాడు, గోడవతల నువ్వు ఉంటున్నావు. సీనియారిటీ పెరుగుతుంది కానీ దీవెన రావటం లేదు. 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు విశ్వాస జీవితం లేదా సేవా జీవితం అని చెప్పుకుంటూ ఉంటాము. సేవలో అభివృద్ధి ఉండదు, విశ్వాస జీవితంలో ఆశీర్వాదం ఉండదు. కారణం ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి. విడిచిపెట్టకపోతే దీవెనలు గోడవతలు ఉన్నాయి, నీ పాపం అడ్డు గోడగా ఉంటుంది దేవునికి నీకు మధ్య. ఆ గోడవతల దేవుడు ఉన్నాడు, గోడవతలు నువ్వు ఉన్నావు. దీవెన పొందలేవు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకనే దేవుడే ఉన్నాడు, యెషయా గ్రంథం 59:1-2 వచనాల్లో, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము
కురచ కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు దేవునికి మీకు మధ్య అడ్డముగా వచ్చను, ఆయన ముఖమును మరుగుపరచను. చాలు, వినండి జాగ్రత్తగా. ఆశీర్వదించలేకపోవటానికి దేవుడు పిసినారోడు కాదు. రక్షింపనేరుగుండినట్లు యెహోవాస్తం కురచకాలేదంటే అది, విననేరుకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటే నీ ప్రార్థన వినలేకపోవటానికి దేవుడు చెవిటివాడు కాదు. అంటే నీ ప్రార్థన విన్నాడు, నీకు ఆశీర్వాదం పంపాడు, నువ్వెందుకు దీవెన పొందలేకపోతున్నావు అంటే నీవు చేసే ఒక్క పాపం ఉన్నదే, దాచిపెట్టుకున్నాక ఒక పాపం, ఆ పాపము నీకు దేవునికి మధ్య అడ్డు గోడగా ఉంది. గోడవతల నీ దీవెన ఉంది, గోడవతలు నువ్వు ఉన్నావు, ఇంకెప్పుడు పొందుతావు దీవెన? ఆ ఒక్క గోడ కూడా పడిపోతే దేవునికి నీకు మధ్య అడ్డు గోడలు ఉండవు. కాబట్టి ఆ ఒక్క పాపం విడిచిపెడితే దేవునికి నీకు మధ్య అడ్డు పాపం అనే గోడలు ఉండవు. కాబట్టి నువ్వు అడిగింది ప్రతిదీ దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు దినదినం అభివృద్ధి చెంది నువ్వు ఉన్న ప్రాంతం నిన్ను మించిన గొప్పవారు మరొకరు ఉండరు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. పాపము ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడు ప్రార్థనలు మోకరించినా నీకు తెలిసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. తెలియకుండా నాలో ఇంకా ఏమైనా ఉన్నాయా, చూపించు ప్రభువా, సరి చేసుకుంటాను అని అడుగు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, కలలో మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు. నిద్ర వస్తే ముఖం కడుక్కొని వచ్చేయను, వాక్యం విను. అలా వాక్యం వినకపోతే ఈరోజు చాలా నష్టపోతారు. ఈరోజు మందిరానికి రాని వాళ్ళు చాలా నష్టపోతారు. ఈరోజు ప్రత్యేకమైన సబ్జెక్ట్ చెప్పబోతున్నాను మీకు. కనుక నిద్ర వస్తే, నిద్ర టైం కాబట్టి కొంచెం ముఖం కడుక్కొని నిలబడైనా వాక్యం విను. అంతేగాని నీ రోజు వాక్యం వినకపోతే చాలా నష్టపోతావు. వాక్యం వినాలి జాగ్రత్తగా. కనుక దేవుడు నిన్ను దీవిస్తాడు, పాపాన్ని విడిచిపెట్టాలి. అది చాలా ప్రమాదకరమైనది. అందుకని పాపం నుండి విడిపించటానికే అక్కడ దేవుడు అలా అడిగాడు. అలాగే అది ఏదైనా ఏ పాపమైనా నీలో ఉందా, దీవెన పొందలేవు, దీవెనరాజ్యంలో కూడా ప్రవేశించలేవు, వెంటనే దాన్ని విడిచిపెట్టు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎన్నో సంవత్సరం సాగిపోయిన దీవెన ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు చేసిన ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలము పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు చూస్తావు. ఆయా ప్రాంతంలో ఉన్నవాళ్ళు నిన్ను చూసిన వాళ్ళకి వ్యసనం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, భయం కలుగుతుంది, ఏమైందిరా బాబు వీళ్ళకని. నువ్వు అడిగింది వెంటనే దేవుడు ఇచ్చేస్తా ఉంటాడు. వెంటనే దీవెనలు పొందుకుంటావు. నువ్వు ఉన్న ప్రాంతంలో గొప్పగా ఉంటావు, చాలా దీవెనకరంగా ఉంటావు, ఆశ్చర్యకరంగా ఉంటావు. అందుకని ఒకటి, యాకోబు పాపాన్ని, మోసమనే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. నీలో కూడా ఏదో ఒకటి ఉంది, అది నీకు తెలుసు, ఎవరికి తెలియదు. ఆ ఒక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, చెయ్యని ప్రభావం తీర్మానం చేసుకో, తెలిసిన వాటిని నువ్వు విడిచి ఒప్పుకొని విడిచిపెట్టు. ఇంకా నాలో ఏమైనా ఉన్నాయో చూపించని అడుగు, దేవుడు చూపిస్తాడు. రక్షణ లేని నీ భర్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. అమ్మాయ్ అంటాడు, అమ్మాయ్ నేను ఎట్ట ప్రార్థనకు వచ్చేవాడుగు, నేను దుర్మార్గుణ్ణి, నేను ఎట్లా ఉన్నా సరిపోద్ది, నువ్వు ప్రార్థనకి వెళ్ళేదాన్ని కదా, నువ్వు అలా చేయొచ్చా అంటాడు. నువ్వు పెద్ద భక్తుడు సార్లు ఎవరికయ్యా నాకు చెబుతున్నావు అనకూడదు. వెంటనే దేవుడే ఆయన ద్వారా మాట్లాడిచ్చాడు. వెంటనే రక్షణ లేని ఆయన ద్వారా మాట్లాడిచ్చాడు. గాడిదకి రక్షణ ఉందా? గాడిద ద్వారా బలవంతో దేవుడు మాట్లాడలేదా? కాగి ద్వారా పేదరికి బుద్ధి చెప్పలేదా? మాట్లాడిస్తాడు దేవుడు సరి చేయడానికి. రక్షణ లేని నీ భర్తను వాడుకుంటాడు, ఇరుగు పొరుగు వాళ్ళు వాడుకుంటాడు, లేదా నీ భార్యను వాడుకుంటాడు, పిల్లలను వాడుకుంటాడు నీలో మార్పు తీసుకురావడానికి. వాళ్ళు నీలో నువ్వు ఇలా ఉండకూడదు అనగానే తగాదు పెట్టుకోగాక, గొడవలు పెట్టుకోగాక, నిజమే కదా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఇది నాలో ఉంది కదా అని వెంటనే పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టు. నీకు దీవెనలో వర్షం ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా.